హాయ్ హలో నమస్తే, నా పేరు సౌమ్య. ఈరోజు సంపద ఫైనాన్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ కి స్వాగతం. బ్యాంకులు తమ ప్రధాన విధి మీద దృష్టి సారించాలని చెప్పిన ఫైనాన్స్ మినిస్ట్రీ డిపాజిట్ సేకరణ మరియు రుణాలు ఇవ్వడం వంటి వాటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. బ్యాంక్ డిపాజిట్లు గత సంవత్సరం జూన్ తో పోలిస్తే 11.1% పెరిగాయి. కానీ ఆర్బీఐ నుండి తాజా డేటా ప్రకారం క్రెడిట్ లో 17.4% తగ్గుదల ఉంది. డిపాజిట్ వృద్ధి మందగించడం వంటి ఆందోళన మధ్య వారికి ఈ సందేశాన్ని జారీ చేశారు. మీ పెళ్లికి మీ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకోవడానికి ఆన్లైన్ లో లాగిన్ అవుతున్నారా? అయితే మోసపోవడానికి సిద్ధమైనట్లని హెచ్చరిస్తున్న సైబర్ దోస్త్. రీసెంట్ గా రిలీజ్ అయిన ఆ ఒకటి అడుగు మూవీ స్టైల్లో మోసాలు చేస్తున్న సైబర్ నేరగాళ్లు మిమ్మల్ని ఆకట్టుకునేలా ప్రొఫైల్స్ తయారు చేసి వెంటనే ఓకే చెప్పి అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలని మీకు నమ్మకాన్ని కలిగించి డబ్బులు లాగేసుకుంటున్నారు. అంతేకాకుండా మీ డబ్బులతో పాటు మీ ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్స్ కూడా చోరీ. బ్యాంకులకు కఠిన నిబంధనలు విధించిన ఆర్బీఐ సవరించిన కొత్త ఎల్సీఆర్ నిబంధనలు April 1, 2025 నుండి అమల్లోనికి వస్తాయి. మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్ వినియోగం పెరుగుతున్న కారణంగా రిటైల్ డిపాజిటర్స్ కోసం రన్ ఆఫ్ ఫ్యాక్టర్ ను పెంచాలని ప్రతిపాదించింది. డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా డిపాజిట్స్ అండ్ విత్డ్రా సులభతరం అయిందని, కాబట్టి దానికి అనుగుణంగా నడుచుకోవాలని డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ ని ఆర్బీఐ విడుదల చేసింది. ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్ 16 లేకున్నా రిటర్న్స్. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడానికి చివరి తేదీ July 31. బ్యాంకు ఖాతా, జీతం, వడ్డీ వంటి వివరాల ఆధారంగా ITR ని నమోదు చేయవచ్చు. కొన్నిసార్లు ట్యాక్స్ చెల్లించే ఆదాయం ఉన్నప్పటికీ ఫామ్ 16 ఉండకపోవచ్చు. అలాంటప్పుడు దీని ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్. ఐటీ రిటర్న్స్ గడువు పొడిగింపుపై క్లారిటీ ఇచ్చిన ఐటీ శాఖ గుజరాత్ లోని ఓ ప్రముఖ న్యూస్ పేపర్ లో ITR ఫైలింగ్ గడువు పొడిగించినట్లు వార్త రాగా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరో నెల రోజుల పాటు అవకాశం కల్పిస్తూ August 31 వరకు ఈ గడువు పెంచారన్న వార్తలు కొట్టిపారేసింది. ITR ఫైలింగ్ చేయడానికి చివరి గడువు July 31 స్పష్టం చేసింది. 24 మంది ఫ్లాట్ ఓనర్స్ ని కాపాడిన గుజరాత్ వేరా. జోధ్పూర్ ఉన్న Flores 41 అపార్ట్మెంట్ ప్రమోటర్ 15 కోట్లకు లోన్ తీసుకోగా ఈ విషయం బయర్స్ కి తెలియకపోవడంతో బయర్ రెరాని ఆశ్రయించారు. కొలెట్రల్ సెక్యూరిటీని అమ్మి డ్యూస్ ని రికవర్ చేసుకోమని రెరా ధర్మాసనం ఆదేశించింది. రాజస్థాన్ రెరా సహారా ఫ్రేమ్ సిటీ లిమిటెడ్ బిల్డర్స్ చైర్పర్సన్ వేణుగుప్తాను 4 హోమ్ బయర్స్ కు తాము కట్టిన డబ్బులను తిరిగి ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. చెప్పిన సమయానికి హ్యాండ్ ఓవర్ చేయకపోవడమే దీనికి గల కారణం. భారీగా లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు 1,292 పాయింట్ల లాభాలతో 81,332 వద్ద ముగిసిన సెన్సెక్స్ 30, 428 పాయింట్ల లాభాలతో 24,834 వద్ద ముగిసిన నిఫ్టీ 50. స్థిరంగా ఉన్న క్రిప్టో కరెన్సీస్ బిట్కాయిన్ ధర $64,360 దగ్గర ఉండగా ఇథీరియం $3,250 దగ్గర ఉంది. బడ్జెట్ తర్వాత భారీగా తగ్గిన బంగారం వెండి ధరలు. 10 గ్రాముల బంగారం ధర 67,660 దగ్గర ఉండగా 1 కేజీ వెండి ధర తగ్గి 89,000 దగ్గర ఉంది. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇవి ఈ రోజు ఫైనాన్షియల్ అప్డేట్స్. మళ్ళీ తిరిగి సోమవారం ఫైనాన్షియల్ అప్డేట్స్ తో కలుద్దాం. అంతవరకు సెలవు.